हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम वीडियो चेरुकु रसम गुरिंची कोन्नि निजालु तेलुसुकुंदाम। अंटे कोन्नि व्याधुलु उन्न वाळ्ळु चेरुकु रसम ताक्कूडदु, अवेंटो विवरंगा ई वीडियोलो। गत एडादि वेसवितो पोल्चिनट्लयिते ई संवत्सरं एंडलु चाला तीव्रंगा उन्नायि। దీంతో ప్రజలు బయటికి వెళ్ళాలంటేనే జంకుతున్నారు। అయితే ఎండాకాలం పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే। ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది శీతల పానీయాలను, పండ్ల జ్యూసులను ఎక్కువ సేవిస్తుంటారు, ముఖ్యంగా చెరుకు రసాన్ని। చిన్న పెద్ద ఎంతో ఇష్టంగా తాగుతుంటారు। అయితే చెరుకు రసంలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలతో పాటు హాని తలపెట్టే కారకాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు। మరి ఏ ఏ వ్యాధులు ఉన్న వాళ్ళు తాక్కూడదో ఇక్కడ తెలుసుకుందాం। మధుమేహం, మధుమేహం వ్యాధి అంటే షుగర్తో బాధపడుతున్న వారు చెరుకు రసం తాగితే అందులో ఉండే చక్కెర స్థాయిలు పెరిగి ఇబ్బందులకు గురిచేస్తాయట। కాబట్టి అలాంటి వారు చెరుకు రసానికి దూరంగా ఉండడమే మంచిది। అలాగే చెరుకు రసంలో అధిక పొటాషియం ఉంటుంది, ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వారికి చాలా ప్రమాదం తలపెడుతుంది। కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు చెరుకు రసం తాగకపోవడమే మంచిది। ఇక తలనొప్పి, తలనొప్పి అనేది సాధారణ విషయం కాదు, ఎక్కువగా తలనొప్పి ఉంటే మాత్రం చెరుకు రసం తాగడం వల్ల సమస్య మరింత పెరుగుతుందట। అంతేకాకుండా తల తిరగడం వంటి ఇతర ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది। కాబట్టి తలనొప్పి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారు చెరుకు రసానికి కొంచెం దూరంగానే ఉండండి। జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉంటే చెరుకు రసాన్ని తాగితే అంత మంచిది కాదు। అందుకే చెరుకు రసాన్ని అంత దూరంగా ఉంటే మంచిది అంటున్నారు। ఈ జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చెరుకు రసాన్ని స్వీకరించొద్దు, ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్య నిపుణులే చెబుతున్నారు। కాబట్టి ఫీవర్ వచ్చిన వాళ్ళు మాత్రం దరిదాపుల్లో కూడా వెళ్ళకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి।